ఒకప్పుడు సినిమా షూటింగ్ స్టార్ట్ అంటే వెంటనే పేరు పెట్టేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. షూటింగ్ మొత్తం అయిన తర్వాత టైటిల్ పెడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా తయారైందంటే, సినిమా తీయడం ఒక ఎత్తు, ఆ తీసిన సినిమాకు టైటిల్ ఫిక్స్ చేయడం మరో ఎత్తు. సినిమా తీసిన దానికన్నా టైటిల్ పెట్టేందుకే దర్శక నిర్మాతలు ఎక్కువ కష్టపడుతున్నారు. అయితే ఆ కష్టం ఊరికే పోదులేంది, ఎందుకంటే ఒక్క టైటిల్తోనే సినిమా స్టోరీ మొత్తం చెప్పేలా ప్లాన్ చేస్తున్నారు. కలేజా టైటిల్ వెనుక కూడా అలాంటి ప్లాన్ ఒకటి ఉంది, ఏంటో మీరు కూడా చూడండి. సినిమా హిట్ అవ్వాలంటే మంచి కథ, కథనంతో పాటు ఆదిరిపోయే టైటిల్ కూడా కావాలి. ఆ పేరు ప్రతి ప్రేక్షకుడు ఈజీగా పలికేలా క్యాచీగా మాసీగా ఉండాలి. అలా ఉంటే ఆడియన్స్ కి ఈజీగా రీచ్ అవుతుంది. అందుకే ప్రతి దర్శకుడు నిర్మాత టైటిల్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన టైటిల్స్ ను చూస్తే ఆ విషయం మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. కావాలంటే మహేష్ కలేజా టైటిల్ ను ఒక్కసారి పరిశీలించండి. ఆ కలేజా టైటిల్ లోపల సంస్కృతం అక్షరాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మహేష్ కు ఇష్టమైన నెంబర్ 9, అందుకే 9 వచ్చేలా ఆ లోగోను రూపొందించారు. ఖ అనేది 4లా, లే అనేది 3లా, జ అనేది 2లా కనిపించేట్లు డిజైన్ చేశారు. 4+3+2 మొత్తం కలిపి 9 అన్నమాట. మహేష్ బాబు లక్కీ నెంబర్. అలాగే సినిమా కథాంశం వచ్చేలా లోగోను డిజైన్ చేశారన్నమాట. అది మహేష్ కలేజా వెనకున్న అసలు రహస్యం. సినిమాకు టైటిల్ పెట్టడం వెనుక పెద్ద ప్రాసెస్ ఏ నడిచింది. మొదట్లో ఈ సినిమాకు చాలా టైటిల్స్ అనుకున్నారు. వరుడు, మగాడు అని చాలా పేర్లే బయటకు వచ్చినా కూడా మొదటి నుంచి మహేష్ కు కలేజా అనే టైటిల్ పైనే ఇంట్రెస్ట్ ఉంది. అందుకే ఎన్ని వివాదాలు ఎదురైనా కూడా కలేజా టైటిల్ నే కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా కథకు, మహేష్ బాబు హై వోల్టేజ్ యాక్టింగ్ కు కలేజా అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అందులోనూ 3 ఏళ్ల తర్వాత రిలీజ్ కాబోయే సినిమా కావడంతో టైటిల్ విషయంలో మహేష్ కాంప్రమైజ్ కాదలుచుకోలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా సినిమాకు కలేజా అని టైటిల్ కన్ఫర్మ్ చేసి బాక్సాఫీస్ బరిలోకి ధైర్యంగా వస్తున్నాడు.